ఒక్క ఛాన్స్ అంటూ చెప్పి రాష్ట్రాన్ని జగన్ అధోకతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మైనార్టీ నేత అమీర్ బాబు ఆరోపించారు. కడప నగరంలోని రహమతియా ఫంక్షన్ హాల్లో క్లస్టర్ కోఆర్డినేటర్లతో సమావేశమై ఇదేమి కర్మ కార్యక్రమంపై చర్చించారు. అన్ని వర్గాల ప్రజలు ఓటేసిన పాపాన నిరుత్సాహపరిచే విధంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పట్టారంటే ప్రజల్లో బాధ ఆవేదన ఉన్నట్లు వ్యక్తమవుతుందని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ వైఖరి ఏమిటో వివరించనున్నట్లు తెలిపారు. జగన్ శాడిస్టులా నియంతలా వ్యవహరిస్తూ అన్ని వర్గాల ప్రజలకు నష్టాన్ని చేకూర్చడం తప్ప మేలు చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. కర్మారా బాబు, ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం చేపట్టిన ఆ కార్యక్రమంలో ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి ఆ కార్యక్రమాన్ని అనే ఉద్దేశంతో మేము ఇక్కడ అంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే కాన్స్టిట్యున్సీ మండల శాఖ అధ్యక్షులు అందరినీ పిలిచి అంటే వన్ టైప్ ఆఫ్ డిస్కషన్ అనమాట. అంటే ఈ అంతకుముందు గతంలో బాధుడే బాధుడు కార్యక్రమం చేశాం, ఆ తర్వాత ఇదేం కర్మారా బాబు ఈ రాష్ట్రానికి. అంటే ఇప్పుడు ఏదన్నా మనము ఒక కుటుంబంలో ఏదన్నా చేస్తే అన్ని కూడా అవాంతరాలు అన్నీ కూడా చెడ్డ పనులు ఎదురయ్యేటప్పుడు ఏమిరా కర్మరా నాయన, ఏమి కర్మ చేశామని జనరల్గా మనం ఎలా అనుకుంటామో ఇప్పుడు రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అదే విధంగా తయారైంది. ఏ రంగం కానీ అంటే ఒక నిరుద్యోగం, ఏదన్నా పిల్లల భవిష్యత్తు మాట్లాడితే నిరుద్యోగం, ఆ తర్వాత అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అట్లే ఉంది, తర్వాత ఉద్యోగస్తులు అట్లే ఉన్నారు. ఈ భారతదేశ చిత్రపటంలో ఉండాలి.